క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని సహవాసమా, దేవుని మహా ఉచితమైన కృపలో మనందరి జీవితకాల పర్యంతంలో యేసు తర్వాతి ఆరవ పునరుత్థాన ఆరాధనలో మనందరం కూడా దేవుని యొక్క మందిరావరణంలో దేవుని పరిశుద్ధ ప్రాంగణంలో నిలిచి ఉండటానికి దేవుడిచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన మనందరి పక్షంగా అలాగే మన కుటుంబాల పక్షంగా దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నా. అదే రీతిగా ఈరోజు ప్రత్యేకంగా మరి జోసఫ్ గారి ఇస్తేర్ గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రత్యేకమైన బిడ్డలు, వారి యొక్క స్నేహితులు, లేక వారి సార్ కానీ మేడం గారు కానీ ఇంకెవరైతే ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారో అందరికి కూడా ఆంధ్ర ఆంగ్లికన్ సంఘం తరఫున మీకు స్వాగతము చెప్తూ మరొకసారి మనం ఈ కార్యక్రమానంతరం సంస్కారానంతరం మనం తదుపరి కార్యక్రమానికి వెళదామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి నేటి ధ్యానాంశం కొరకు యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుని ఈ మాటలో ధ్యానం చేయాలి. యోహాను సువార్త 15:14, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులైందరు. అందరూ ఒకసారి చదువుదాం మీ మాట, అద్భుతమైన మాట, అందరూ చదువుదాం. చూడండి, నాతో పాటు వెనక చెప్పండి, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులైందరు. దేవుని స్తోత్రం, ఎంత గొప్ప మాట ఇది, ఎంత గొప్ప మాట. ఈరోజు మన వాక్య భాగపు అంశం నిజమైన స్నేహితుడు అనే అంశాన్ని మనం చూద్దాం. నిజమైన స్నేహితుడు ఏంటి? నిజమైన స్నేహితుడు అనేవాడు ఎలా ఉంటాడు? స్నేహితులు అందరికీ తెలుసు, నిజమైన స్నేహితుడి యొక్క గొప్పతనం ఏంటి, ఆయన విశేషం ఏమిటి? ఈ సమయం యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన వేడలా మీరు నాకు స్నేహితులయ్యుతారు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఇంకా ఆ యొక్క అర్ధరాత్రి అప్పగించబడతారనగా ఆయన చివరి సమయంలో చివరి గడియల్లో పస్కా ఆచరిస్తూ తన శిష్యులకి చేస్తున్న ప్రసంగంలో భాగం ఇదంతా ఆయన చివరి మాటలు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఆ రోజు శిష్యులకి చెప్తున్న మాటలు కేవలం వారికి మాత్రమే పరిమితం కాదు, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకి మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాటలు వర్తిస్తాయి. చూడండి, ఇది ఈ అధ్యాయాన్ని జస్ట్ మనం నిన్నటి వారం కూడా ధ్యానం చేసాం. ఈరోజు కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఒకసారి నేను వరుసగా కొన్ని వచనాలు ఇదే అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు మనందరి పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆయన ప్లాన్ ఏంటి అసలు మన పట్ల అన్నది జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఇదే అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, అక్కడ మీరు చివరి వచనాన్ని కనుక చూస్తే 4లో చివరి మాటలు చూడండి, అక్కడ ఏమంటూ ఉంటారంటే, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అని చెప్పారు కదా. అక్కడ 4 చివరిలో నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు, అంటే ఫలించాలన్న ఆశ కానీ తపన కానీ ఫలించాలనే ఏదో ఉద్దేశం కలిగి ఉన్నవాడు ఎవడైనా సరే ఆయనలో నిలిచి ఉండటం అనేది మస్ట్ అండ్ షుడ్, దాని ఇంకా దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు, ఆల్టర్నేషన్ లేదు. ఒకటి, ఆయనలోనంట నిలిచి ఉంటేనే కానీ ఫలించరు, ఇది ప్రాథమికం. 5వ వచనాన్ని చూడండి, అదే అధ్యయం 5వ వచనం కింద ఏమని చెప్తున్నారు, ద్రాక్ష వలెని నేను తీగల మీరు ఎవడు నా ఎందు నిలిచున్నో నేను ఎవరిని ఎందు నిలిచున్నో వాడేమవుతాడు. ఇందాక ఫలించడం గురించి చెప్పారు, ఈ 5వ వచనంలో బహుగా ఫలించు. చూడండి, మనకి తెలుగులో ఒక మంచి సామెత ఉంటుంది, అందరూ ఉపయోగిస్తారు. తెలుగులో ఒక మంచి సామెత ఏంటంటే, వాళ్ళకేంటండి 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నాయని అంటారు కదా. ఎక్కువ మంది ఏమంటారు, 3 పువ్వులు 6 కాయలుగా. సాధారణంగా 3 పువ్వులకి 3 పిందులో 3 కాయల్లో కాస్తాయి, అది జనరల్ నైజం. ఆ 3లో కూడా 1 2 రాలిపోతాయి, 1 2 నిలుస్తాయి, అది సాధారణమైన విషయం, అది ఫలించడం. కానీ ప్రభు అంటున్నారు 3 పువ్వులకి 6 కాయలు కాస్తే కనుక అది బహుగా ఫలించు. దీనికి కూడా రీజన్ ఏంటంటే, ఆయనలో నిలిచి ఉండటమే దీనికి కూడా దానికి ఆ యొక్క విషయం మర్మం, దా ప్రాథమికం. 3వ విషయం చూస్తుంటే ఇదే అధ్యాయంలో 8వ వచనం చూడండి, 8వ వచనం చూడమ్మా, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి
మహించాలండి. ఒకటి, నువ్వు ఫలించాలంటే ఆయనలో నిల్చుంట. నువ్వు ఆయన కలిసి గనక మీరు మిక్స్ అవుతున్నప్పుడు, కలిసి మీరు ఎదుగుతున్నప్పుడు మీరు ఇంకా ఫలించడం కాదు, ఇంకా బహుగా ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. ఓకే, రెండు. మూడవది, మీరు బహుగా ఫలించడం మొదలు పెడితే కనుక అప్పుడు ఏమవుతాం అంటే దాని ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది, తండ్రికి మహిమ ఘనత. చూడండి, పిల్లోడు టెన్త్లోనో ఇంటర్మీడియట్లోనో 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి, పిల్లోడితో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, మీ అబ్బాయిని ఎలా చదివించారండి, ఎలా కష్టపడ్డాడు, ఇన్ని రోజులు చదివాడు, ఎంత హార్డ్ వర్క్ చేశాడు. పేరెంట్స్ని కూడా ఇంటర్వ్యూ చేస్తారు, ఆ టీచర్ని కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. నీకు ఎవరు బాబు ఇంత బాగా గైడ్ చేసింది, ఎవరు నిన్ను ఇలా తీర్చిదిద్దింది, ఎవరు? వాళ్ళ మాస్టర్ గారిని కూడా ఆ యొక్క ఇంటర్వ్యూలో తీసుకొస్తాడు. రాసింది వీడే కానీ ట్రైన్అప్ చేసింది ఎవరు? వాళ్ళ మాస్టారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు. కాబట్టి మహిమ ఎవరికి చెందుతుంది అంటే, అబ్బా ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులు గొప్పోళ్ళు అండి అంటూ ఉంటారు. ఏమంటారు? వాళ్ళ తల్లిదండ్రులు గొప్పోళ్ళు అండి అంటూ ఉంటారు. అంటే మహిమ ఎవరికి కలుగుతుందంటే తల్లిదండ్రులకి. అలాగే మన పరమ తండ్రికి, మనం బహుగా ఫలించినప్పుడు మన పరమ తండ్రి కంట మహిమ కలుగుతుంది. మహిమ అదే, ఒకవేళ మనం అట్రఫ్లాప్ అనుకోండి, అట్రఫ్లాప్ అయితే అప్పుడు ఎవరండి వాళ్ళకి అన్నది, ఇలా తయారయ్యారు వీళ్ళు, వీళ్ళకి మంచి చెడ్డ నేర్పలేదు వాళ్ళ అమ్మ నాన్న, ఎవడు అసలు వీళ్ళు ఇలా తయారు చేసింది అని ఆ అర్థం వేరే ఉంటూ ఉంటుంది కదా. కానీ నువ్వు 100కి 100 తెచ్చుకుంటే, 100కి 99 తెచ్చుకుంటే అప్పుడు దేవునికి మహిమ, దేవుడు. ఓకే, మూడవది తండ్రికి మహిమ కలుగుతుంది. తర్వాత అదే వచ్చిన ఇంకా కంటిన్యూ చేయమ్మా, అది మూడవ ఆశీర్వాదం. తర్వాత ఇందువలన ఇందువలన ఇంకొకటి ఏంటంటే మీరు నా శిష్యులు అవుతారు, మీరు నా శిష్యులు అవుతూ ఉంటారు. ఈయన లేకపోతే చూడండి, ఆ యొక్క ఒక ఆటలో, ఒక చెస్లోనో, క్రికెట్లోనో, ఇంకోటి ఫుట్బాల్లో ఒక కుర్రాడు బాగా ఆడుతున్నాడంటే ఎవరండి వాడు, గురువు గారు ఎవరండి వీళ్ళు, వీళ్ళు గురువు నేర్పిన వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడా, ఆయన అయితే సూపర్ అండి, ఆయన నేర్పించడానికి తిరుగుండదండి, ఆయన ఆషామాషిగా ఉండదు ఆయన దగ్గర అయితే, మొత్తం మార్చేస్తాడని తెలుసు. కాబట్టి నా శిష్యులు అవుతారు అంటే మనకు గుర్తింపు ఏమవుతుంది అంటే, మనకు గుర్తింపు ఈ బిడ్డ ఫలానా వాళ్ళ శిష్యుడు, ఫలానా వాళ్ళకి చెందినవాడు, ఫలానా దేవుడు యేసు ప్రభు యొక్క బిడ్డలు నా శిష్యులు అవుతారు. నాలుగో ఆశీర్వాదం, మీరు నా శిష్యులు అవుతారు. ఐదవది ఏంటంటే, ఐదవది ఇప్పుడు 14 వచనం, ఇప్పుడు చదువుకున్నది అదే. ఐదవది ఏంటంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినలా మీరేమవుతారంట నా స్నేహితులు. ఐదవ ఆధిక్యత, ఐదవ. అసలు వీటన్నిటికీ ప్రారంభం ఎక్కడా, వీటన్నిటికీ ప్రారంభం ఎక్కడంటే దేనికైనా సరే నిలిచి ఉండటం అనేదే ప్రారంభం. ఈ నిలిచి ఉండటం అంటూ లేకపోతే కనుక అసలు స్నేహితులు, మహిమ, శిష్యరిత్వం ఇవేమీ కాదు కదా, అసలు ఫలింపే లేదు, ఫలింపే. ఈ లోకంలో చూడండి, ఒక ఒక దేశాన్ని పరిపాలించే, ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు తన ప్రజలను బోయిలుగా చేసి తన పల్లకిలో ఊరేగుతూ ఉంటూ ఉంటాడు. తను అధికారం చెలాయించడం కోసం తన రాజ్యంలో ఉన్న వారిని పనివారులుగానో బోయిలుగానో వాళ్ళ ఆ పల్లకి మోస్తూ ఉంటే రాజుగారు పల్లకిలో కూర్చుంటూ ఉంటారు. అంటే వాళ్ళు సర్వెంట్స్ అన్నమాట, వాళ్ళు మోసేవాళ్ళు, పల్లకి మోసేవాళ్ళు. కానీ ఏసేయమంటున్నారు తెలుసా, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఏమంటారా తెలుసా, నన్ను మొయ్యండిరా నెత్తి మీద పెట్టుకుని, నన్ను ఊరేగించండిరా, మీరు నన్ను నేల మీద నడిపించకూడదు, పల్లకలో పెట్టి మోయండి. ఈ లోకపు రాజులు అంటే వాడు కాదు. ఈ లోకపు రాజులు ఒకవేళ తమ ఇంట్లో పనిచేసేవారిని లేకపోతే తమ పల్లకి మోసేవాళ్ళని చాలా చిన్నతనం కానీ వాళ్ళకి ఇచ్చిన విలువ ఉండొచ్చు, కానీ దేవుడు ఏమంటాడు, వీళ్ళందరికీ మించిన రాజాదిరాజు, సృష్టికర్త అయిన దేవుడు, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేస్తే కనుక నువ్వెవరు అంటున్నారు, నువ్వు నా స్నేహితుడు బాబు, నువ్వు నా స్నేహితుడు. అసలు మనం ఊహించండి, ఆ ఊహకి అందదు ఈ వచనం చెప్పాలంటే, ఈ ఊహకి అందదు. ఊహించడానికి కూడా మనము లేకపోతే ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా మన ఇమాజినేషన్, అసలు దేవునితో నేను స్నేహం చేయడానికి ఏంటి అసలు రీజన్, ఏంటి ఏంటి అసలు అని కోరుకుంటాం. ఒకసారి ఈ విషయాన్ని ఆలోచన చేస్తుంటే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది దేవుని బిడ్డల్ని దేవుడు తన స్నేహితులుగా పిలుచుకున్నాడు, తన స్నేహితులుగా దేవుడు పిలుచుకున్నాడు. చూద్దాం వరుసగా చాలా త్వరగానే, యెషయా గ్రంథం 41:8 చూస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తిని దేవుడు తన స్నేహితుడిగా పిలిచారు. యెషయా గ్రంథం అండి 41:8 వచ్చిన ఒక్కరు చదవండి, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు
నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము. చాలు, ఏమంటున్నారు అక్కడ, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అంటే అబ్రహాము గారికి ఉన్న బిరుదుల్లో, అబ్రహాము గారికి ఉన్న బిరుదుల్లో అత్యున్నతమైన బిరుదు ఏమిటంటేనంట, దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడు, అబ్బాయి ఎంత గొప్ప బిరుదు అసలు. దాని ముందు భారతరత్న పనికి వస్తుంది, దాని ముందు నోబెల్ అవార్డు ఎందుకు పనికి వస్తుంది, ఆయన ఈ లోకంలో ఉన్న అవార్డులు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అబ్రహాము గారు చెప్పుకోవట్లే. బైబిల్లో మూడు చోట్ల దేవుని స్నేహితుడు అబ్రహాము అన్న విషయం రాయబడ్డది. మూడు చోట్ల, మూడు చోట్ల కూడా. ఒకవేళ నేను కనుక కలెక్టర్ గారి స్నేహితుడు అనుకోండి, కానపల్లి కల్లా నేను ఎవరినో తెలుసా, కలెక్టర్ గారు నేను ఒకటే మంచి, ఇద్దరం కలిసే, ఇద్దరు కలిసే చదువు, ఇద్దరు ఒకటే పని వాడి వాళ్ళు. ఇంకా అందరికీ చెప్పుకుంటాను అనమాట, అందరికీ చెప్పుకుంటా. ఎందుకంటే ఆయన యొక్క ఘనతను నేను ఆ ఇమేజ్ని నేను వాడుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే అది నాకు ఇష్టం, అప్పుడు నా విలువ పెరుగుతుంది. కానీ ఇక్కడ అబ్రహాం ఎక్కడ చెప్పుకోవాలి, మూడు సార్లు రాయబడి మీరు జాగ్రత్త చూస్తే, యాకోబతులు ఒకసారి, అలాగే ఇక్కడ అలాగే మరొక చోట. కానీ దేవుడు చెప్తున్నాడు అక్కడ ఏమంటున్నాడు, దేవుడు ఉపయోగిస్తున్న మాట, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎంత గొప్ప సంగతి, గుర్తుపెట్టుకోండి, కావాలంటే రాసుకోండి. అబ్రహాముకున్న అత్యున్నతమైన బిరుదు దేవుని స్నేహితుడు. ఇంకా అంతకన్నా గొప్ప బిరుదులు ఏమి లేవు లోకంలో. రెండవ వ్యక్తి ఎవరంటే, నిర్గమకాండం 33:11 అండి. నిర్గమకాండం 33:11 వచ్చిన మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు. చాలండి, మోషేని గురించి రాయబడిన ఈ మాట చూడండి. నిర్గమకాండం 33:11 మనుష్యుడంట తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ఎలా మాట్లాడుతున్నారంట, ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ముఖాముఖిగా అంటే మోషేకి కూడా ఉన్న బిరుదు ఏమిటంటే దేవుని స్నేహితుడుగా. దేవుని స్నేహితుడు అంటే డైరెక్ట్గా లేదు, కానీ అక్కడ అర్థం అదే కనబడుతుంది. నేను నీకు ఏమి చెప్పకుండా దాచగలను, ప్రతీది చెప్పేశాడు మోషేకి దేవుడు, ప్రతీది కూడా చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఎలా అంటున్నారు, మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు, ఏ విధమైన అరమరికలు లేకుండా, ఏ విధమైన భేషజాలు లేకుండా దేవుడు అంట మోషేతో మాట్లాడారంట. అంటే రెండవ వ్యక్తి ఎవరంటే, మోషే కూడా దేవునికి స్నేహితుడు, దేవుడికి స్నేహితుడు. ఇది పాత నిబంధనలో. కొత్త నిబంధనలోకి వద్దాం. యోహాను సువార్త 3:29 చూద్దాం. యోహాను సువార్త 3:29 చూడండి, అక్కడేముందో 3:29 అండి. యోహాను సువార్త 3:29, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. చూడండి, ఇక్కడ కూడా అలంకార ప్రాయంగా రాయబడ్డది, కానీ అర్థం ఒకటే. చూడండి, నేను వివరిస్తాను. 29 పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అంటే ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమార్తె కలిగిన వాడు అంటే ఈ పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తె ఉంది. ఆ పెండ్లి కుమార్తె ఎవరంటే మనమే, లేకపోతే సంఘము. ఆయనకి సంఘము పెండ్లి కుమార్తె వధువు. కాబట్టి పెండ్లి కుమార్తె కలిగిన వాడు యేసయ్య అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు. పెండ్లి కుమారుని స్వరం వినే స్నేహితుడు మిక్కిలి సంతోషించిన ఆ స్నేహితుడు ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాన్ గారు. యేసు ప్రభు వారికి బాప్తిస్మిచ్చింది ఎవరు? యోహాన్ గారు. ఆయన బాప్తిస్మిచ్చినప్పుడు ఆయన ఏం స్వరం విన్నాడు, ఆయన బాబు నీకు నేను బాప్తిస్మ ఏమిటి అని అని అన్నాడు. లేదయ్యా, ఇది నీతి నిమిత్తం ఇలా కానివ్వాలి, ఇది దేవుని యొక్క చిత్తం అని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆ యొర్దాను నదిలో బాప్తిస్మిస్తూ ఉంటే పరలోకం నుంచి పావురం వలె పరిశుద్ధాత్మ దిగి వస్తుంది ఆయన మీదకి. దాంతోపాటు ఒక స్వరం వినపడింది, ఏంటంట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నా. అది ఎవరి స్వరం? మనుషులు ఎవరి స్వరమా? ఇంకెవరు మనలాంటి వాడి స్వరమా? కాదు కదా, అది ఎవరి స్వరం అంట? దేవుని స్వరం, సృష్టికర్త అయిన దేవుని స్వరం, తండ్రి స్వరం, పరలోకం నుంచి వినబడుతున్న స్వరం. ఆ స్వరాన్ని ఎవరు విన్నారు? బాప్తిస్మిచ్చు యోహాను గారు విన్నారు. అప్పుడు ఎంత పొలకించుకుంటుంది ఆ హృదయం, ఓహో
నేను బాప్తిస్మిస్తున్నా నా ప్రభువు నా తండ్రికి ప్రియమైన కుమారుడని ఎంత పొలకించిపోయింది. అంటే మూడో వ్యక్తి ఎవరంటే, మొదటి వ్యక్తి అబ్రహాము గారు దేవుని స్నేహితుడు, రెండవది మోషే గారు దేవుని స్నేహితుడిగా ఎంచబడ్డాడు, మూడవది బాప్తిస్మమిచ్చి యోహాను పెండ్లి కుమారు యొక్క స్నేహితుడిగా పిలువబడ్డాడు. పెండ్లి కుమారుడు యేసు ప్రభు వారు ఆయన స్నేహితుడు బాప్తిస్మిచ్చు యోహాను గారు, మూడో వ్యక్తి విషయం. ఇక నాలుగో వ్యక్తిని చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం అండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత చూడండి, అక్కడ ఉపయోగిస్తున్న మాట, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పక. చాలండి, యోహాను సువార్త 11:11 నోట్ చేసుకుని చూసుకోండి, ఎక్కడైనా రాసుకోండి ఈ మాటలు. ఈ మాటలు కొన్ని చోట్ల రాసుకోవాలి మనం. కాబట్టి అక్కడ ఉపయోగిస్తున్న మాట యేసు ప్రభు వారు తన శిష్యులతోటి, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలు కొలప వెళుతాడు. ఏం పదం ఉపయోగించాడు అక్కడ? స్నేహితుడు. నా స్నేహితుడు లాజరు, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత. ఆ బేతని గ్రామంలో ఉన్న ఆ మార్త మరియల ఆ లాజరు, ఆయన ఏం పుణ్యం చేసుకున్నాడు, ఆయనలో ఉన్న ఏమి దీనత్వం ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత అణకు ఉందో, ఎంత విధేయత ఉందో, ఎంత ప్రార్థనత ఉందో ఏమో కానీ అది చూశాడు ఆయన. ఏసై చూసి అంటున్నాడు, మన స్నేహితుడు, మన స్నేహితుడు నిద్రపోతున్నాడు, మరణించాడు, మేలు కొలప వెళుతున్నాం. ఇప్పుడు ఎంతమంది వచ్చారండి? నలుగురు స్నేహితులు వచ్చారు. నలుగురు స్నేహితులు వచ్చారు ఏసైకి, అబ్రహాము, మోషే, మూడవది బాప్తిస్మ యోహాను, లాజరు కూడా ఆయన స్నేహితుడు, లాజరు కూడా. ఇక ఐదవ స్నేహితుడు ఉన్నాడు. ఈ ఐదవ స్నేహితుడు ఎవరో చూద్దాం. మత్తయి సువార్త 11:19 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11:19 మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకర్లకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. పరిసయ్యులు ఏసైకి ఇచ్చిన బిరుదు ఏంటంటే, పరిసయ్యులు పెట్టిన బిరుదు ఇది. ఆ పరిసయ్యులు ఇచ్చిన బిరుదు ఏమిటంటే, యేసు ప్రభు వారికి ఇతను పాపులకును సుంకర్లకును స్నేహితుడు. పాపులకు సుంకర్లకు ఏంటంటే ఏసయ్య, నిజమే. మీరు ఒక చోట చూస్తే లోక సువార్తలో ఒక చోట చూస్తూ ఉంటే అక్కడ యేసు దగ్గరికి సుంకరులను పాపులు ఆయనకి దగ్గరగా వచ్చిచుండ్రి అనే మాట ఉంటుంది, దగ్గరగా వచ్చిచుండ్రి. ఆ పైన ఏమో శాస్త్రులు పరిసయ్యులు ఆయన వ్యతిరేకిస్తూ ఉంటారనమాట, ఆయన వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆ కింద వచనంలో బహుశా 15వ అధ్యాయం 1వ వచనం అనుకుంటే, లోక 15:1 సుంకరులను పాపులు ఆయనకు దగ్గరగా వచ్చిచుండ్రి. చూడండి, ఒక వ్యక్తి చుట్టూ ఉన్న జనాన్ని చూసి అతనికి అతని యొక్క క్యారెక్టర్ని మనం చెప్పేయచ్చు, అతని క్యారెక్టర్ మనం చెప్పేయచ్చు. ఈ సమయం మనం ఆలోచించింది, యేసు ప్రభు కూడా ఎవరితో స్నేహం చేయడానికి ఈ లోకానికి వచ్చాడంటేనంట, సుంకర్లు పాపులు. అంటే ఆ పాపులు ఎవరున్నారు? ఆ పాపులు ఎవరున్నారు? మనం కదా, మనందరం కూడా ఉన్నాం, మనందరం ఉన్నాం. ఈ సమయం విషయాన్ని ఇక్కడ ఆలోచించేద్దాం. ఇప్పుడు ఇక్కడ విషయాన్ని ఆలోచించేద్దాం. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అండి, గొప్పోడికి కాదు, ఇంజనీర్ గారు, పెద్ద పెద్ద టీచర్ గారు, సైంటిస్ట్ గారికి ఆయన స్థాయికి తగ్గ ఆయన స్నేహాలు ఆయనకు ఉంటూ ఉంటాయి, మిగతా వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాకల్టీలు. కానీ సామాన్యుడికి, పేదవాడికి, ఒక రైతు కూలోడికి కూడా ఆడికి తగ్గ స్నేహితులు వాళ్ళకు ఉంటూ ఉంటాయి, అతనికి తగ్గ స్నేహితులు అతనికి ఉంటూ ఉంటారు. ఈ లోకంలో దొంగోడికి దొంగోడైనా స్నేహితుడు ఉంటూ ఉంటాడు. మొత్తం మీద ప్రతి ఒక్కరికి కూడా స్నేహితుడు లేని వాళ్ళు ఉండరు, తల్లిదండ్రులు లేనివాడైనా ఉంటాడేమో కానీ, ఎందుకంటే తల్లిదండ్రులు ఒకవేళ అన్ఫార్చునేట్గా ఇదైతే కనుక ఉండకపోవచ్చు, కానీ స్నేహితుడు లేనివాడు మాత్రం బహుశా ప్రపంచంలో ఉండరు. జనావాసాలు ఉంటే కనుక ప్రతి ఒక్కడికి కూడా ఎవడో ఒకటి స్నేహితుడు ఉంటూ ఉంటాడు. అయితే సమయాన ఈ లోకంలో స్నేహితులందరూ కూడా స్నేహం చేయాలంటే కొన్ని పరిమితులు చూసుకుంటూ ఉంటారు, కొన్ని లెక్కలు చూసుకుంటూ ఉంటారు. మన స్థాయి సరిపోతుందా ఈ వ్యక్తితో స్నేహం చేయడానికి, మన స్థాయి సరిపోతుందా, మన రేంజ్కి ఇతడు సరిపోతాడా, మనం ఎక్కువగా ఇతనితో టచ్లో ఉంటున్నాము కాబట్టి కొంత స్థాయిని చూసుకుంటూ ఉంటారు, లేకపోతే కొంతమంది ప్రాంతాన్ని చూసుకుంటూ ఉంటారు, మన ఏరియా వాడైనా, మన ఊరోడైనా, కొంతమంది మన ఇంటి పేరైనా, కాబట్టి కొంత ప్రాంతీయ అభిమానం కొంతమంది చూసుకుంటూ ఉంటారు, కొంతమంది కులాభిమానం చూసుకుంటూ ఉంటారు, మనోడైనా
లేకపోతే ఇలాగ, లేకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని బట్టి ఈ సమయాన్ని ఆలోచించే. కాబట్టి ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయిలో వాళ్ళ వాళ్ళ యొక్క స్నేహాన్ని, ఇంకా చెప్పాలంటే ఇంకా స్నేహం నిలబడి వీటన్నిటికంటే అభిరుచులు, ఇద్దరు యొక్క మనస్సు మనస్సు కలవాలి. ఇద్దరికి కూడా ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి, ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి, ఒకళ్ళ మనస్తత్వాలు ఒకళ్ళకి కలిసినప్పుడు, సరిపడినప్పుడే ఆ స్నేహం అనేది ముందుకు సాగుతుంది. ఒకవేళ మనస్తత్వం సరిగా లేదనుకోండి, ఇవన్నీ కూడా ఎందుకు పనికిరాదు. మన ఏరియా వాడైనా, మన ఊరోడైనా, ఇంట్లో వాడైనా కూడా పనికిరాడు కదా ఇంట్లో. ఎందుకంటే మనసు సరిగా లేదు, మన ఓడి చెప్తే వాడు ఓడి అంటూ ఉంటూ ఉంటారు. సరే ఇవన్నీ అలా ఉంచితే కనుక అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కొంతమంది ఇతనితో స్నేహం ఏంటండి, అతనేంటి నేనేంటి అనుకుంటూ ఉంటారు. సమయం వస్తే సరే ఆలోచించేయండి, దేవుడేంటి నీతో నాతో స్నేహండి, దేవుడేంటి నీతో నా, అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయనేమో సృష్టికర్త, ఆయనేమో నిత్యుడైన దేవుడు, ఆయనేమో పరిశుద్ధుడు, ఆయన దేవదూతలతో పూజింపబడేవాడు. కానీ మనమే మొక్కుని మనమేమన్నా మంచివాళ్ళమా అంటే మనలో మంచితనం ఉండదు. మన స్వార్థ పనులము, మాట ఇచ్చి తప్పేవాళ్ళము, జనరల్గా ఆలోచన చేస్తుంటే మాట ఇచ్చి తప్పేవాళ్ళము, అనేక రకాలైన అవలక్షణాలు, అవిధేయత కలిగిన మనల్ని స్నేహం చేయడానికి ఆయన ఎంచుకుంటున్నాడంటే ఈ సమయాన ఆలోచించండి. ఆ స్నేహం ఎంత గొప్పదై ఉండాలి, ఆ స్నేహం ఎంత మర్మమైనదై ఉండాలి, ఆ స్నేహం ఎంత విశేషమైనదై ఉండాలి. ఈ సమయాన సందర్భం వచ్చింది కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్నేహితులు ఉన్నారు, కానీ పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా స్నేహం అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఎవరంటే ది బెస్ట్ స్నేహితులు దావీదు యోనాతాను. దావీదు యోనాతానుల యొక్క స్నేహాన్ని గొప్ప స్నేహంగా చెప్పుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో. దావీదేమో గొర్రెల కాపరి, దావీదేమో ఒక సాధారణమైన గొర్రెల కాపరి, కానీ యోనాతానేమో ఇస్రాయేల్కు మొట్టమొదటి రాజైన సౌలు రాజు గారి యొక్క కుమారుడు, యువరాజు గారు ఆయన, యువరాజు గారు. యువరాజు మాత్రమే కాదు, సాధారణంగా తండ్రికి జ్యేష్ఠ కుమారుడు యోనాతాను కాబట్టి సౌలు గారి తర్వాత ఇస్రాయేల్కి రాజు అవ్వాల్సిన వాడు, రాజు అవ్వాల్సిన వాడు. కానీ గొల్యాతుతో యుద్ధం చేయటం తర్వాత ఇవన్నీ పరిస్థితులు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే కనుక ఒక పక్కన ప్రజలందరూ కూడా దావీదుని ఇష్టపడటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఆ స్నేహం యొక్క విధానం మనం చూస్తున్నప్పుడు అండి ఎలా ఉంటుందంటే నిజంగా అది చదువుతుంటే ఒక సీరియల్ చదువుతున్నట్టు, లేకపోతే ఒకటేదో చూస్తున్నట్టు, సాధారణమైన ఒక స్టోరీ చూస్తున్నట్టు కనపడుతూ ఉంటుంది. అన్ని మలుపులు కనపడుతూ ఉంటాయి దావీదు యోనాతాను స్నేహితుడు. ఎందుకంటే యోనాతాను తండ్రి ఏమో సౌలు దావీదుని చంపాలని చూస్తూ ఉంటాడు, ఒక పక్కన తండ్రికి కుమారుడు యోనాతాను, కానీ ఆ కుమారుడేమో దావీదికి ప్రాణ స్నేహితుడు, దావీదుని తప్పించాలని ఈయనేమో ఎక్కడికక్కడ ఆ కుట్రలను ఛేదిస్తూ ఉంటాడు. ఒక విషయం చదువుతుంది ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో తెలిసిపోయెను. స్నేహానికి ఉండవలసిన అసలైన గొప్ప విషయం ఏంటంటేనంట, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది, మిళితమైపోయింది. ఈ సమయాన గొప్ప ఫిలాసఫర్ అయిన సోక్రటీస్ గారు ఒక మాట చెప్పాడు. బహుశా ఆయన ఈ బైబిల్ చదివి, ఈ రిఫరెన్స్ చదివి చెప్పాడు, లేకపోతే చదవకుండా చెప్పాడు, మనకైతే తెలియదు. కానీ ఆయన జ్ఞానంతో ఫ్రెండ్షిప్ అంటే ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ఫ్రెండ్షిప్ అంటే శరీరాలు రెండు కానీ ఆత్మ ఒక్కటిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఫ్రెండ్స్గా గుర్తించబడతారని చెప్పాడు. చూడండి, శరీరాలు రెండై ఉండొచ్చు కానీ ఆత్మ ఒకటే. ఆత్మ అంటే వాళ్ళిద్దరి యొక్క ఏకాభిప్రాయం, వాళ్ళిద్దరి యొక్క అభిరుచులు, మనస్తత్వాలు, అడుగులు ఒక్కటిగా ఉన్నప్పుడు వాళ్ళు గొప్ప స్నేహితులు అవుతారని ఆయన చెప్పాడు. ఇక్కడ రాసింది కూడా అదే. చూడండి, యోనాతాను హృదయం అంట దావీదు హృదయంతో ఏమైపోయింది, కలిసిపోయింది. నిజంగా ఒకసారి ఆలోచించేయండి, నిజంగా యోనాతాను స్థానంలో కనుక నువ్వు నేను ఉంటే ఖచ్చితంగా దావీదు మీద ఈర్ష్యపడతాం, దావీదును వ్యతిరేకిస్తాం. ఎందుకంటే వాళ్ళ నాన్న వ్యతిరేకిస్తున్నాడు, సౌలు వ్యతిరేకిస్తున్నాడు. సౌలు ఎన్నిసార్లు చంపాలని చూశాడు దావీదుని, మంచోడైనా సరే చంపాలని చూశాడు కదా. రెండోది, అసలు దావీదు ఎవరికడ్డు అంటే సౌలుకేం అడ్డు కాదు, సౌలు అప్పటికి రాజుగా ఉన్నాడు, ఆయన పరిపాలన చేస్తున్నాడు. కానీ సౌలు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరంటే, సాధారణంగా లోకధర్మం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం యోనాతాను రాజు అవ్వాలి, రాజు సింహాసనంకి ఎక్కాలి. కానీ ఇక్కడ మనం చూస్తుంటే కనుక దావీదుకి
దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క అభిషేకం, సూచనలు అన్ని కనబడుతున్నాయి. కాబట్టి మన స్థానాన్ని కనుక ఎవడైనా మనకి ఎసరు పెడతా ఉంటే మనకి ఎలా ఉంటుంది, మనకి ఎలా ఉంటుంది, పళ్ళు పటపటా కురుస్తూ ఉంటాయి కదా. పళ్ళు ఎలా ఉంటాయి అనమాట, కళ్ళు ఏమో పెద్ది అయిపోతాయి, ముఖమంతా కూడా ఇంకా అసలు చూస్తేనే తట్టుకో అనమాట ఎక్స్ప్రెషన్. కాబట్టి మన స్థానం మనం ఎక్కవలసింది, మనం పరిపాలించవలసింది. సమయాన్ని ఆలోచన చేయండి. అయితే విషయం ఏంటంటే యోనాతానికి అసలు కించిత్ కూడా ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన రాలేదంట, ఎప్పుడు కూడా రాలేదు. పైగా అంటూ ఉంటాడు వేరే చోట, మీరు ఆ తర్వాత అధ్యాయాలు చదవండి, ఒకసారి ఏమంటూ ఉంటాడంటే దావీదుతోటి, నా తండ్రి ఎన్ని పన్నాగాలు చేసినా నిన్ను మాత్రం చంపలేడు, నిన్ను మాత్రం పట్టుకోలేడు, నువ్వే ఇస్రాయేల్కి రాజు అవుతావు అని మనసారా కూడా ఆకాంక్షించాడు, మనసారా కూడా చెప్పాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే నిస్వార్థమైన స్నేహం దావీదుది యోనాతానిది. అంతేకాదు ఒక పక్క తండ్రేమో దావీదుని చంపాలని పరిగెట్టించి లేకపోతే తరుముతున్నాడు, కానీ యోనాతాను మాత్రం దేవుని చిత్తాన్ని తెలుసుకున్నవాడు. ఎందుకంటే అతనిలో నీతి ఉంది, అతనిలో పరిశుద్ధత ఉంది, యథార్థత ఉంది. కాబట్టి నా నేను కాదు నువ్వు రాజు అవుతాయే ఇస్రాయల్ రాజ్యానికి, ఆ యొక్క సూచనలన్నీ నాకు కనబడుతున్నాయని చెప్పగలిగాడు. కాబట్టి సమయం చూడండి, ఏ స్నేహంలో అయినా సరే స్వార్థం ఎక్కడైతే అడుగు పడుతూ ఉంటుందో, నాకే ఎప్పుడు కూడా నా మాటే వినాలి, నేను చెప్పిందే జరగాలి అనుకుంటున్నాను అనుకో, ఆ స్నేహం ఎల్లకాలం కొనసాగదు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి, ఈ లోకల స్నేహితుడు అంటే మన అవసరానికి ఏదైనా డబ్బులు సహాయం చేసేవాడు, మాట సహాయం చేసేవాడు, మన ప్రాబ్లమ్ తీర్చేవాడు. నిజంగా చాలా అతను ఉండబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నానండి, పలానా టైంలో ఈ అబుదాబిలో నన్ను ఆదుకున్నవాడు అతనండి, చాలా గొప్పవాడండి అని నువ్వు చెప్పుకోవచ్చు. మంచిదే, నీ కోసం డబ్బు సహాయం చేసేవాడు, మాట సహాయం చేసేవాడు, జాబ్ కోసం సహాయం చేసేవాడు గొప్పవాడైతే, నీ కోసం ప్రాణాన్నే త్యాగం చేసిన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కోసం ప్రాణాన్నే తృణప్రాయంగా ఇచ్చేసిన వాడు ఎందుకు ఇచ్చేయాలి? యేసు ప్రభు ఇంకొక మాట చెప్తూ ఉంటారు సువార్తలోనే, మంచివాడి కొరకు ఎవడైనా ప్రాణము పెట్టవచ్చు. మంచివాడి కొరకు ఎవడైనా ప్రాణం పెట్టచ్చు. కొన్ని మనం మంచివాడుమా? మన సర్టిఫికేట్ మనకు తెలుసు కదా, మన సర్టిఫికేట్ ఏంటో మనకు తెలుసు, మన క్యారెక్టర్ ఏంటో మనకు తెలుసు, కానీ నువ్వేంటో ఎరిగి ఉండి కూడా ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఈ సమయాన్ని ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయన ఇష్టపడుతున్నాడు ఇప్పటికీ కూడా. ఆయన అంటున్నాడు రోమా పత్రికలో, ఏలి అనగా మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా యుక్త కాలంలో క్రీస్తు మన కొరకు చనిపోయి, మనం శత్రువులమై ఉండగా, కానీ ఇప్పుడు శత్రువులుగా ట్రీట్ చేయట్లా, అట్లీస్ట్ దాసులుగా కూడా చూడట్లేదు, నువ్వు నా స్నేహితుడు అంటున్నాడు. ఇప్పుడు స్నేహంలో చూడండి, ఒకరినొకరు వాళ్ళిద్దరు ఆత్మలు కలిసిపోయినట్టు, అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరినొకరు ఆ మనసు కలవటం అనేది చెప్తుంది. ఈరోజు మనల్ని మన ప్రభు పూర్తిగా ఎరుగును అది మాత్రం తెలుసు. ఈరోజు చేయవలసింది ఏంటంటే, నీ ప్రభు ఎవరో నువ్వు పూర్తిగా ఎరగాలి. నీ ప్రభు యొక్క చిత్తం ఏమిటో, ఆయన ఎవరో, నీ కోసం ఏం చేశాడు, నీ కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాడు, నీ కోసం ఏం సిద్ధపరిచాడు, ఏం దాచి ఉంచాడో ఈరోజు నువ్వు అర్థం చేసుకుంటే, నేను రిఫరెన్స్ చెప్పలేకపోయాను కానీ ఈరోజు మొదటి వ్యవహార పత్రిక 3వ అధ్యాయం చివరి వచనాలు కనుక మీరు చదివితే కనుక, దేవుడు ప్రేమస్వరూపి ఉన్నాడు, ఆయన ప్రేమ ఏంటో అర్థం చేసుకుంటే కనుక మనం ఆయనకి స్నేహితులుగా గుర్తించబడతాము. అంతకన్నా గొప్ప ఆధిక్యత ఏమీ లేదు. ఒకరోజు ఆయనతో సమానంగా చూడండి, స్నేహితుడు అంటే సమానంగా కూర్చుంటాడు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. కాబట్టి ప్రభువు నిన్ను నన్ను ఆయనకి స్నేహితులుగా ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకొని ఆశపడుతున్నాడు. అటువంటి ఆధిక్యత, అటువంటి ఘనత, అటువంటి ఆశీర్వాదం కావాలంటే ఆయనలో నిలిచి ఉండి, ఆయన ఆజ్ఞల్లో నిలిచి ఉండి, ఆయన వాక్యంలో నిలిచి ఉండి, ఆయన ప్రార్థనలో నిలిచి ఉండి, ఆయన బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తువు మీ హృదయంకు తలపులు కావాలను గాక. ఆమేన్.